హలో అండి, అందరికి నమస్కారం. ఎందరికి ముందుగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ కిందకు వచ్చిన తిను డౌన్ డౌన్. నేను విష్ చేస్తున్నానండి, మై హస్బెండ్ ఈస్ కైండ్ టు మీ అని. ఇంత బిజీ డేలో ఇంట్లో అంత పని పెట్టుకుని అందరం కలిసి ఎక్కడికి బయటకు వెళ్తున్నాము. వీడియో మొత్తం చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మాకైతే ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలు కూడా చక్కగా ఇంట్లోనే ఉన్నారనమాట. సో మా పాప కూడా మంచిగా రెడీ అయిపోయింది. హలో, హాయ్. మీరందరూ అయితే పూజ ఫినిష్ చేసేసే ఉంటారు, నేనైతే కనుక ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ కొన్ని పనులు అయితే కనుక అయిపోయినాయి, ఇప్పుడు పాయసం పెట్టినా అనమాట. సో వడ చేయడానికి పప్పు ఆల్రెడీ రుబ్బేసి పెట్టేశాను. ఈ పాలు కాగే లోపల అయితే కనుక కొన్ని పనులు చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో ఇలా ఒక్కలే ఒంటరిగా ఉండే వాళ్ళకైతే కనుక పని అయితే అవ్వదు. ఇలా పండగల టైంలో అయితే కనుక ఒక పక్కన కుకింగ్, పూజ, అలాగే మళ్ళీ మనకి వేరే పనులు, ముగ్గులు అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఒక్కలే చేసుకోవాలంటే చాలా చాలా కష్టమే. కష్టం అంటే మనకి ఎక్కువగా టైం అనేది పడుతుంది అన్నమాట. సో అందుకనే అలా పాలు పెట్టేసేసి పొయ్యి మీద పాయసం కోసం నేను ఇంకా వేరే పనులు చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను. మా పాప కూడా వచ్చేసింది నాకు హెల్ప్ చేస్తాననేసి. దేవుడు ఫోటోలకి చక్కగా బొట్టు పెడుతుందంట. కొన్ని ఫొటోస్కి అయితే కనుక తనే పెట్టింది. సర్లే చిన్నపిల్లే కానీ అని ఇంకా నేను వాటిని సరి చేయకుండా అలాగే ఉంచేసాను అనమాట. సో తన ఫొటోస్ ఐ మీన్ తను పెట్టినవి చూసుకోవచ్చులేమనేసి. ఇలా ఈ విధంగా స్కూల్స్ లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చూస్తూ ఉంటారు కదా, సో ఏ విధంగా చేస్తున్నాను పూజ అనేసి అవన్నీ అంతకుముందు చూసి గుర్తుపెట్టేసుకుని ఇప్పుడు అవన్నీ సేమ్ సేమ్ చేస్తుంది అనమాట. సో ఇలా చిన్నపిల్లలు మనల్ని చూసి నేర్చుకోవడం, అవి మళ్ళీ రిపీట్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. సో మనం చేయమన్నా చేయరు కానీ, మనం పర్టికులర్గా దిద్దించి ఏబీసీడీలు నేర్పిస్తాం అవి చేయరు కానీ, ఇవి మాత్రం ఆటోమేటిక్గా నేర్చేసుకుంటారనమాట. మేముండే ఏరియాలో అయితే కనుక పువ్వులు అసలు ఉండవు అనమాట. సో ఇలాంటి పండగలకు ఎప్పుడన్నా దేవుడు ఫొటోస్ పెట్టుకోవడానికి కూడా అసలు ఉండవు. సో ఒక మందారం చెట్టు అయితే పెంచుతున్నాను, కానీ చూడండి అసలే సమ్మర్ కదా, అక్కడికి రోజువారీగా వాటర్ అయితే పోస్తున్నాను కానీ అయినా కూడా కొంచెం వాడిపోయినట్టుగా ఎండిపోయినట్లుగా అయిపోయినాయి. సో ఈ మాత్రం ఒక రెండు మూడు మొగ్గులు ఉన్నాయి చిన్న చిన్నగా, పువ్వులు అయితే కనుక లేవు కానీ. సో అలాగే కొన్ని ఆకులు ఇంకా తప్పదులేమనేసి రెండు మొగ్గులు కూడా తెంపుకున్నాను అనమాట ఫ్లవర్స్ లేకపోయేసరికి. సో టైం వచ్చేసి ఒక 9:10 అవుతుంది. సో ఎండ చూడండి ఎంత వస్తుందంటే ఏదో మిట్ట మధ్యాహ్నం టైప్లో ఉందనమాట బయట ఎండ వచ్చేసి. సముద్రంలో అయితే కనుక చక్కగా ఒక పడవ వెళ్తుంది చూడండి, ఇంత దూరంలో ఉన్నా కూడా చక్కగా కనిపిస్తుంది మొత్తం. సో మనకి దుబాయ్లో అయితే ఎండలు మామూలుగా లేవు, ఇండియాలో కూడా చాలా ఎండలు వేస్తున్నాయి అని విన్నాను అనమాట. సో చాలా చాలా వేడిగా ఉంది అసలు. బయటైతే కనుక అలా ఒక 10 నిమిషాలు ఉండేసరికి బాగా చెమటలు పట్టేసినాయి. సో నేను అలా పువ్వులు కోసుకుని వచ్చేసరికి నాకు సర్ప్రైజ్ ఇచ్చిందంట, ఆ విధంగా బొట్లు పెట్టేసింది అనమాట. నాకు వచ్చి మళ్ళీ సర్ప్రైజ్ అని చెప్తుంది. సో దేవుడికి బొట్లు పెట్టేసిన తర్వాత నేను ఇంకా బయట కూడా చేద్దామనేసి వచ్చానమాట. రోజువారీగా అయితే ఏమో అలా ముగ్గులు అలా వేయను, ఎప్పుడన్నా అకేషనల్గా పండగలకి ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు లైట్గా వేస్తాను అనమాట. సో ఎందుకంటే మన కంట్రీ కాదు కాబట్టి, సో ఇలా డైలీ పూజలు ఐ మీన్ ముగ్గులు అలా వేసుకోలేము అనమాట బయట. సో ఎవరు ఏం అనకపోయినా కూడా ఏమంటే ఇంకా వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, సో ఇందుకు మళ్ళీ మనం వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనేసి నేను ఇంకా రోజు ముగ్గులు అలా వేయను అనమాట. సో ఇంకా అకేషనల్గా పండగలప్పుడైతే కనుక తప్పదు కాబట్టి, సో అలా 1 డే ఉంచేసి తర్వాత నెక్స్ట్ డే తీసేస్తాను అనమాట. సో క్లీన్ చేసేస్తాను. సో ఈ విధంగా డోర్కి కూడా పెట్టుకుంటాను. సో డోర్ అంటే మనది సొంతదే కాబట్టి మనం పెట్టుకోవచ్చు ఏ విధంగా అయినా కూడా. సో మరి బయట కారిడార్ అయితే కనుక అందరిది కామన్ కాబట్టి మనం ఇంత ఏది పడితే అది చేసుకోలేము అనమాట. ఈలోగా మా కుక్క పిల్ల కూడా తీసుకొచ్చి బొట్టు పెట్టమన్నారు వీళ్ళు. సో అందరికి పెట్టేశాను ఒకసారి. లక్కీగా మన ఇంటికి ముందు వచ్చిన వాళ్ళు కూడా హిందువులు అనమాట, కానీ వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు అనుకుంటా. వాళ్ళైతే కనుక ఈరోజు పూజ చేస్తున్నట్లేరు. ఆ పక్కన మూలన వేరే రూమ్లో ఒకళ్ళు ఉండేవాళ్ళు అనమాట, సౌత్ వాళ్ళు తమిళనాడు వాళ్ళు అనుకుంటా. కాకపోతే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఈ ఒక్కొక్కటి నా చీరకం పట్టుకుని ఓకే లాగేస్తుంది. సో ఎప్పుడు చూడదు కదా వెనకాల వేలాడేసరికి అది పట్టుకుని లాగేస్తుంది అనమాట. అలా వెనకాలే కిచెన్ వరకు నన్ను ఫాలో అయిపోతుంది, దానికి ఏమన్నా పెడతానేమో అనేసి. ఈలోగా అయితే కనుక పాలు చక్కగా పొంగినాయి అనమాట. సో అలా పాలు పొంగిచ్చేసి ఈరోజు అయితే నేను ఇంకా పాలు తాలికలలో చేయకుండా నార్మల్గా సగబియ్యం పాయసం చేస్తాను అనమాట. జనరల్గా వరలక్ష్మి వ్రతం అంటే కనుక మే కొంతమంది వ్రతంలాగా చేసుకుంటారు, ఇంకా కొంతమంది అయితే కనుక పూజలాగా చేస్తారు కదా. నేనైతే కనుక నార్మల్ పూజలాగానే చేస్తున్నాను అనమాట వ్రతం నోయకుండా. సో కొంతమంది గోల్డ్ కొనుక్కోవడం అలా చేస్తారు, నేనైతే కనుక ఈ సంవత్సరం అయితే ఏం తీసుకోలేదు. సో ఈ ప్రతి సంవత్సరం కూడా అంత పర్టికులర్గా అయితే కనుక గోల్డ్ కొనాలి కంపల్సరీ అని అయితే ఏమీ నాకులు అయితే లేదనమాట. సో కొంతమంది అయితే కనుక సాంప్రదాయంగా ఐ మీన్ వారసత్వంగా అవి అయితే గోల్డ్ కొనడం అవి చేస్తూ ఉంటారు కదా. సో మాకైతే కనుక మరీ అంత పర్టికులర్గా కొనాలి కంపల్సరీగా కొందామని అయితే లేదు.
మామూలుగా నేనైతే కనుక చిన్నగా పూజలాగా చేసుకుంటున్నాను. అంతే పెద్ద పెద్ద నోములు, వ్రతాలు, వాయినాలు ఇవ్వడం అలాంటివి ఏమి లేకుండా నార్మల్గా చేసుకుంటున్నాను. వాయినాలు ఇవ్వడానికైనా కూడా నాకు ఇక్కడ అందుబాటులో తెలిసిన వాళ్ళు కూడా ఒక 5 మంది కూడా ఎవరు లేరనమాట. సో అదిగాక ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ ఇండియా వెళ్ళిపోయే ఉంటారు హాలిడేస్కి. మా బాబైతే కనుక ఆ కుక్కతో ఆడుతూ ఉన్నాడనమాట వీడియో తీయకుండా. సో పాయసంలోకి అయితే కనుక నేను బిల్లాన్ని రెడీ చేసేస్తున్నాను. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి తాహత తగ్గట్టు చేసుకోవడం మంచిది. సో ఎక్కువగా కొనేయాలి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, మనం కూడా అవి చేయాలని లేకుండా ఎవరికి ఉన్నంతలో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన మట్టికి సమకూర్చుకొని పూజ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో వాళ్ళని వీళ్ళని ఊహించుకొని ఇంకా ఇబ్బంది పడకుండా. సో నేను బెల్లం తీస్తుంటే మా పాప చూడండి తినేస్తుంది. తినకూడదని చెప్తుంటే దేవుడికి పెట్టాలంటే ఆల్రెడీ ఒక దండం పెట్టేసుకుని తినేస్తుంది అనమాట. సో చిన్నప్పుడు నేను కూడా అంతే, మా అమ్మ ఇలా పాయసం అలా చేసేటప్పుడు దేవుడికి బెల్లాన్ని చూస్తే నాకు నూరు పోయేదనమాట, ఒక ముక్క ఇవ్వమనేదాన్ని. సో ఇలాగే ఒక్కొక్కసారి నాకు ఇచ్చేది అనమాట, ఎందుకంటే ఇంట్లో నేను చిన్నపిల్లని కాబట్టి నాకు ఇచ్చేది వేరే వాళ్ళకైతే కనుక ఇవ్వకుండా. సో అలాగే నాకు కూడా అది గుర్తొచ్చింది అనమాట. సో మా పాప కొన్ని కొన్ని చేసే పనులు వచ్చా నన్ను నేను రిపీట్ చేసుకుంటాను అనమాట. చిన్నప్పుడు నేను చేసినవన్నీ అవి కాపీ చేస్తుంది అనమాట నన్ను. ఎక్కడికి పోతాయి అనుకోండి, మన బుద్ధులు మనకే వస్తాయి తిరిగి. సో చక్కగా ఈ విధంగా శుక్రవారం పూట గుమ్మానికి పసుపు కుంకుమ రాస్తే ఎంత అందంగా ఉంటాయో కదా. రంగులు రకరకాలు ఏమి లేకపోయినా కానీ అలా పసుపు కుంకుమ రాసుకుంటే చాలు, మనకి గుమ్మాలు ఎంతో చూడముచ్చటగా అందంగా ఉంటాయి. అంతకు మించిన కలర్స్ ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. నేను పోయినసారి సంక్రాంతి పండగకి చక్కగా అలా ముగ్గులు వేసి కలర్స్ వేశాను కదా, అది గుర్తొచ్చింది మా పాపకి. ఇప్పుడు అలా వేయమంటుంది నన్ను. అదంటే ఒక రోజు ముందే వేసేసాను కాబట్టి ఎక్కువ టైం పట్టింది. సో ఇప్పుడు అంత కలర్స్ వేసి ముగ్గులు వేసి చేయాలంటే చాలా టైం పడుతుందని చెప్పానమాట. సో అది కావాలనేసి కాసేపు మారం చేసింది. సో తర్వాత ఇంకా ఏదో విధంగా నాకు వచ్చిన ఒక 2 ముగ్గుల్లో ఒక ముగ్గు అయితే వేసానమాట. తర్వాత ఫస్ట్ టైం ఇలా నేను మా పాపకి కాలు మొత్తం పసుపు రాయడం, ఒకసారి ఎప్పుడో రాశాను కానీ ఏడిసిందని కొంచెం అలా బొటన వేలికి రాశానమాట. సో మొత్తం రాసుకోలేకపోతే అలా కొంచెం వేలికి రాస్తాం కదా. సో ఇలా కాలు మొత్తం రాసేసరికి ఏంటి అలా రాసేస్తున్నావు అంటుంది. తనైతే ఎప్పుడు చూడలేదు, తనకు తెలియదు కదా ఎందుకు నా లెగ్స్ మొత్తం అలా ఎల్లోగా రాసేస్తున్నావు అని అంటుంది అనమాట. సో శ్రావణ శుక్రవారం అందులోని చక్కగా ఆడపిల్ల ఇంట్లో ఉంది కాబట్టి చక్కగా పట్టీలు పెట్టేసి కాళ్ళ నిండా పసుపు రాస్తే తనే మహాలక్ష్మిలాగా ఇంట్లో తిరుగుతుంది అనమాట. ఆ పట్టీలు పెట్టిన దగ్గర నుంచి తీసేయమని గోల్ చేస్తుంది, గుచ్చుకుంటుందంట. సో ఆ తర్వాత నేను కూడా రాసుకుంటుంటే తను కూడా వచ్చి నేను తనకు రాసానని తను కూడా నాకు రాయాలంట. ఇప్పుడు రాసేస్తుంది, ఫస్ట్ టైం రాసినా కూడా పర్లేదు బాగానే ఏదో అటా ట్రై చేసింది. సో ఏదో అలా కింద రాస్తుంది అనుకున్నాను కానీ నాకు అలాగే రాసింది అనమాట. సో నేను చిన్నగా చేశానని చూడండి తను కూడా నాకు చేస్తుంది అనమాట. సో ఆడపిల్లలు అంతే అనమాట, ఒక్కొక్కసారి చాలా ముద్దుగా అనిపిస్తారు వాళ్ళు అలా పనులు చేస్తుంటే. ఈలోగా పాయసం అయితే కనుక నాకు రెడీ అయిపోయింది, అలా కొన్ని పనులు కూడా చేసుకున్నాను పాయసం రెడీ అయ్యేలోగా. సో అక్కడే కూర్చోకుండా మిగతా పనులన్నీ చేసుకోవచ్చు పాయసం రెడీ అయ్యేలోగా. ఇలా వడలు అవి అయితే కనుక మనం కంపల్సరీగా స్టవ్ దగ్గరే ఉండాలి. పూర్ణాలు అవి కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మనకైతే ఎక్కువ టైం అవుతుంది కదా, ఆల్రెడీ మనకి 11 అయిపోతుంది. మరీ మిట్టు మధ్యాహ్నం పూజ ఏం చేస్తాంలే, మళ్ళీ ఇది పూర్ణాలు అంటే పప్పు ఉడకబెట్టడం అవన్నీ కొంచెం టైం పడుతుంది అనేసి ఇంకా నేను పాయసం గారెలతో సరిపెట్టానమాట. ఎవరన్నా ఒకరు ఇద్దరు ఉంటే కనుక మనకి ఒకరు కిచెన్లో వర్క్ చేసుకున్నాం, మిగతా వాళ్ళు పైపైన పని చేసుకుంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని వెరైటీలు చేసుకోవచ్చు. సో ఒకళ్ళే కిచెన్ అలాగే దేవుడి దగ్గర మొత్తం పూజ మొత్తం చూసుకోవాలి, బయట పనులు చూసుకోవాలంటే కొంచెం పిల్లల్ని రెడీ చేయాలి, ఇవన్నీ పనులు చేయాలంటే కొంచెం మనకి టైం అయితే పడుతుంది. సో కష్టం అని చెప్పని కానీ, సో మరీ లేట్ చేయకుండా పూజకైతే కనుక కొంచెం మధ్యాహ్నం లోపే ఫినిష్ చేయాలనేసి నేను ఇంకా పూర్ణాలు అవన్నీ ఎక్కువ హడావిడి చేయలేదు. చూడండి నేను లాస్ట్ టైము పూజ మనం ప్రసాదం పెట్టిన తర్వాత కొంచెం ఇలా అంటాం కదా వాటర్తో, అది గుర్తొచ్చింది. చూడండి నేను పెట్టిన దగ్గర నుంచి ఆ వాటర్ జల్లే పనిలోనే ఉందన్నమాట. ఆ జల్లి జల్లి గార్లు మొత్తం నానిపోయి మెత్తగా అయిపోతే ఏమో అనిపించింది, అందుకని ఆగమని చెప్పాను. స్పూన్ ఒకటి ఉచ్చుకుని ఓకే వాటర్ జల్లేస్తుంది మొత్తం. అంతకుముందు చేసినవి నేను గుర్తు పెట్టుకుందనుకుంటా, చూడండి నాకన్నా ముందే చేసేస్తుంది. సో అవన్నీ చేసి నాకన్నా ముందు సర్ప్రైజ్ చేసింది ఈరోజు అయితే కనుక నన్ను. సో మళ్ళీ ఇప్పుడు సాంబ్రాన్ పుల్లలంట తనే తిప్పాలంట. సో అవి కూడా రెడీగా పెట్టుకుని కూర్చుంది అనమాట, వెయిట్ చేయమన్నా చేయకుండా తను చేయగలిగే పనులన్నీ తను ముందు చేసేయాలని చూసేస్తుంది.
మిస్ చేస్తున్నానండి, మై హస్బెండ్ ఈస్ కైండ్ టు మీ అని. వాట్ ఈస్ యువర్ విష్? ఐ విష్ దట్ మమ్ ఎవ్రీబడీ ఇన్ ద ఫ్యామిలీ లవ్స్ మీ. అబ్బబ్బా, నా కూతురు అయితే కనుక పెద్ద పెద్ద కోరికలే కోరింది, అవన్నీ నెరవేరాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని నేనైతే కనుక కొబ్బరికాయ కొట్టేశాను ఈ రోజుకి. అబ్బాబా, మూల నుంచి నీ ఆ గారెల్ని శుద్ధి చేసే పనిలోనే ఉంది. ఎన్నిసార్లు శుద్ధి చేసిందో, ఒక 10 సార్లైనా చేసి ఉంటుంది. పాప మా గారెలు నానిపోతాయేమో. ఏంటో చూడండి, నాకన్నా పెద్ద కోరికలే కొరేస్తుంది. పెదాలు కదుపుకుంటే ఒక 5 నిమిషాలు అయితే కనుక ప్రార్థన చేసేసింది. సో ఫైనల్గా అయితే కనుక మన పూజ అయితే ఫినిష్ అయింది. చక్కగా నేను కూడా కలిసంలాగా పెట్టుకుని పూజ చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకైతే అందుబాటులో లేక కొంచెం ఉన్న దానిలోనే సర్దేశాను అనమాట. సో నేను కూడా విషయం ఏంటంటే కొంచెం పూజ మందిరం పెద్దది చేసుకోవాలి, కొంచెం ఇండియా వెళ్ళినప్పుడు ఏమన్నా కొంచెం పెద్ద పెద్దగా పూజా సామాన్లు తీసుకోవాలని అనుకుంటున్నాను అనమాట. సో మేబీ ఆ విష్ నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకుంటున్నాము ఇండియా. సో అప్పుడన్నా కూడా కొంచెం వెండివన్నా ఏదన్నా కొంచెం పూజా సామాన్లు తెచ్చుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు కూడా కొంచెం మందిరాన్ని కూడా పెద్ద చేసుకోవడం అలా చేసుకోవాలి. అన్ని కింద పడిరా, ఏం తయారు అన్ని కింద. ఏమన్నా ట్రై అగైన్ ఉన్నా చాలు. ఇంకా డ్రెస్ అంతా పడితే కలర్ అయిపోద్ది డ్రెస్. వెళ్ళి వాష్ చేసుకోబా, వాష్ చేసుకోబా. తీర్థం తాగడానికి వాళ్ళకి ఎంత డిఫికల్ట్గా ఉందంటే అదేదో పెద్ద టాస్క్ లాగా చేస్తున్నారు. కింద నీళ్లు పడకుండా చేద్దామని చేస్తున్నారు, మొత్తం కిందే పోసారనమాట ఫైనల్గా. సో వాళ్ళని ఏదో అన్నాను కానీ నాకే కింద పడిపోయినాయి. సో ఇప్పుడు దానికి కూడా తీర్థం తాగించాలంట. చూడండి, ఈ పిల్లలు అసలు యానిమల్స్ అలాగే హ్యూమన్స్ ఏం తేడా లేదు, స్పూన్తో తాగిచ్చేసింది అనమాట. వాళ్ళకి ఇంకా చెప్పలేము, వాళ్ళు కూడా దాన్ని కూడా ఏదో డాల్ లాగా ఒక చిన్న పాపలాగా చూసుకుంటున్నారు. స్పూన్తోనే తాగిచ్చేసింది అనమాట తీర్థం. దానికి కూడా తీతీగా ఉన్నాయి అనుకుంటా, చక్కగా తాగేసింది ఏమి ఇబ్బంది లేకుండా. పండగ పూట ఇల్లంతా ధూపం వేద్దామనేసి 2 కడ్డీలు తీసి పక్కన పెట్టానమాట. కానీ ఒకటే అంటించాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది దీపారాజ్యం చేసేసరికి ఆ స్మెల్కి మనకి ఎయిర్ ప్యూరిఫైర్ వచ్చేసి రెడ్ సిగ్నల్ చూపించేసింది అనమాట. అంటే ఏదో స్మెల్ అది వ్యాక్యూమ్ చేసినట్టు. ఇంకా 2 ధూపాలు వేస్తే నాకు ఫైర్ అలారం కూడా వచ్చేసిదేమోనని భయం వేసి ఇంకా ఒకటే వేసానమాట. ఎంత లేదన్నా కొంచెం పొగ ఎక్కువ వచ్చిందంటే చాలు, మనకి ఆటోమేటిక్గా ఫైర్ అలారం మోగిపోయింది. మళ్ళీ ఇంకా లేనిపోయిన తలకనేప్పి ఎందుకు లేమనేసి ఒక దీపం వెలిగించానమాట. ఐ మీన్ 1 కడ్డీనే వెలిగించాను. ఇంకా 1 కడ్డీనే అన్ని రూములు తిరుగుతూ చక్కగా ధూపాన్ని అనేది మంచిగా రూములు మొత్తం స్ప్రెడ్ చేశాను. చక్కగా కమ్మని వాసన వస్తుందన్నమాట. ఈ విధంగా మనకి చేస్తే చక్కగా ఏదో పండగ వాతావరణం అయితే కనుక ఆ స్మెల్కి వచ్చేస్తుంది. నేను చేస్తున్నానని తను కూడా ఏదో ట్రై చేసింది, ఏదో స్మోక్ వస్తుందని. సో ఫైర్ కొంచెం నిప్పు చూసేసి తర్వాత ఇంకా భయం వచ్చేసింది అనమాట. ఇప్పటికి కొంచెం వెలిగింది, చక్కగా ఫ్యాన్ గాలికైతే కనుక చాలా చాలా పొగ వస్తుందన్నమాట. సో చూడండి, చక్క కమ్మని వాసన వస్తుంది. మా అత్తయ్య గారు పెట్టారనమాట ఇది. లాస్ట్ టైము మేము ఇంటి దగ్గర నుంచి కొన్ని సామాన్లు తీసుకున్నప్పుడు వాటిలో పెట్టారు. సో అయితే కనుక మంచిగా స్మెల్ వస్తున్నాయి. సో వాళ్ళైతే కనుక నిత్యం పూజ చేసినప్పుడు ఇలా చేస్తూ ఉంటారనమాట, ఇంట్లో ధూపం వేస్తారు. సో అవి కూడా నాకు కొన్ని ఉన్నాయి, ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం తీసుకొచ్చినాయి, ఇంకా ఉన్నాయి అనమాట. ఇది ఎక్కడ ఫైర్ అలారం మోగిద్దా అని నాకు భయంగా ఉంటే ఇంకా మా బాబు అయితే కనుక ఫైర్ అలారం చూపించేస్తున్నాడు మీ అందరికీ. ఏం లేదు, మనకి అలారం మోగిద్ది, మళ్ళీ ఫ్లోర్ అంతా దడదల్లాడటం, మళ్ళీ సెక్యూరిటీ కాల్ చేయడం, ఇవన్నీ అవుతాయి. అవన్నీ లేకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలానే మనకి ఇంటి ముందు వాళ్ళు పక్కన వాళ్ళు చేస్తే 2-3 సార్లు ఇలాగ ఫైర్ అలారం మోగిందనమాట. అంటే మీరు చాలా హంగ్రీలో ఉన్నారు కదా, అందుకే అంత టేస్టీ ఉంది.
బాగా ఆకలి మీద ఉండేసరికి ఏది ఇచ్చినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పొద్దునుంచి పూజ కోసం వెయిట్ చేశారు ఏం తినకుండా, ఇప్పుడు బాగా హంగర్ వచ్చేసరికి ఆకలి బాగా వచ్చేసరికి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫుడ్ ఇప్పుడు. ఎందుకంటే చాలా బాగుంది, ఎందుకంటే చాలా బాగుంది. అదేంటో కానీ విడప్పుడు చేసుకునే పాయసం కన్నా పండుగ రోజున ప్రసాదంగా పెట్టిన పాయసం చాలా చాలా రుచిగా ఉంటుంది. సో ప్రసాదం అయిపోయిన తర్వాత మనకి ఆ టైం 11:30 అయిపోయిందనమాట. ఇంకా ఈరోజు మా వారు చాలా రోజుల తర్వాత లంచ్కి వస్తున్నారు, ఎందుకంటే హాలిడేసే కదా, పిల్లల్ని పికింగ్ డ్రాపింగ్ ఏం స్కూల్ పనిలేదు కాబట్టి ఆయన కూడా ఇంకా బయట ఫుడ్డే తింటున్నారనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి రాకుండా. అందులోనే ఈరోజు పండగ కాబట్టి సో ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే నెక్స్ట్ వేరే చోట బయటకు వెళ్లాల్సిన పని ఉందన్నమాట. సో ఆ రెండు కలిసి వస్తాయి అనేసి లంచ్కి వస్తామన్నారు. సో అందుకనే నేను ఇంకా పాయసం అవి తినేసిన తర్వాత నేను ఇంకా లంచ్ స్టార్ట్ చేశాను. అండ్ గారెలు వేస్తాను కాబట్టి కొంచెం చట్నీ చేశాను అన్నమాట. మరి ఇంకా పీనట్ అవి ఐ మీన్ పల్లీ చట్నీ కాకుండా కొంచెం క్యాప్సికమ్ టమాటా వేసి కొంచెం పల్లీలు వేసేసి చట్నీలాగా చేశాను అన్నమాట. అలాగే రైస్ కూడా పెట్టాను. సో పిల్లలు అలాగే మనం అవి గారెలు అవి తింటే ఇంకా రైస్ తినము. సో ఏంటో ఒక్కొక్కసారి వండనప్పుడు బాగా ఆగలొచ్చింది కదా, సో ఎందుకు లేనిపోయింది పిల్లలు ఎప్పుడు ఏమంటారో తెలియదు కాబట్టి ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఎలాగో కర్రీస్ చేస్తున్నాను అనేసి. అలాగే పండగ పూట అయితే అదొక సాంప్రదాయం అయిపోయింది మనకి పప్పుకూర వండడం అనేసి, సో పప్పు కూడా పెట్టేశాను. అండ్ కర్రీ వచ్చేసి బెండకాయ పులుసు చేద్దామనేసి బెండకాయలు కూడా రెడీ చేశాను అనమాట. సో బెండకాయలు వచ్చేసి నేను ఫస్ట్ ఆనియన్స్ వేయకుండా ఫస్ట్ ఇవి ఫ్రై చేస్తాను ఆయిల్లో పోపు పెట్టేసి. సో తర్వాత అయినా పోపు పెట్టుకోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు కదా. సో నేను అయితే కనుక ఫస్ట్ పోపు వేసేసి బెండకాయలని కొంచెం ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తాను అనమాట కొంచెం జిగురిపోయే వరకు. ఆ తర్వాత కంపల్సరీ నేనైతే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, మనకి అప్పుడు చక్కగా కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొంచెం ఇలా బాగుగా కట్ చేసి వేసేసాను. ఇవి కూడా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మగ్గించుకున్న తర్వాత కొంచెం కారం అలాగే టొమాటోస్ వేసి నేను ఉడికిస్తాను అనమాట. సో ఎందుకంటే నేను పులుసు అంటే చింతపండు వేయను అనమాట. సో నేను మ్యాక్సిమం ఇంట్లో చింతపండు అయితే వాడను, అంతేకా టమాటో పులుపు సరిపోతే కొంచెం లెమన్ వేస్తాను అనమాట మొత్తం వంట అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండింగ్లో. సో చూసారు కదా మనకి ఇక్కడ కొంచెం చట్నీ కూడా నేను మిక్సీ వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఒక స్టవ్ మీద ఒకటి ఉడుతుంటే ఇంకోటి మిక్సీ చేయడం, అది చేసేలోగా ఇంకో పని చేయడం, ఈ విధంగా మొత్తం ఒక 3 రకాలు అయితే కనుక రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ విధంగా ఒక 2-3 స్టవ్లు ఉంటే కూడా మనకి ఏదైనా ఎమర్జెన్సీలో కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట. సో మరీ ఒక స్టవ్ మీదే వండాలంటే కష్టం కాబట్టి ఇప్పుడైతే కనుక అందరూ ఆటోమేటిక్గా కొంచెం ఎక్కువ బర్నర్స్ తీసేసుకుంటున్నారు కొంచెం త్వరగా పని అయిపోవాలనేసి. సో చూసారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం దీనిలో తగినన్ని వాటర్ వేసేసి దీన్ని పక్కన పెట్టేస్తాను అనమాట. ఇది ఉడికేలోగా మనం చాలా పనులు చేసేసుకోవచ్చు, అవి మొత్తం దగ్గర పడేసరికి ఒక 10-15 నిమిషాలు అయితే టైం పడుతుంది. సో ఈ విధంగా నేను పోపు పెట్టేసుకుని పచ్చడి అలాగే పప్పుకి వేసేసి పక్కన పెట్టేసుకున్నాను, ఇవి రెండు అయితే రెడీ అయిపోయినాయి. సో ఇంకా బెండకాయ పులుసు అయితే కనుక ఇంకా ఉడుకుతూ ఉంది. ఈలోగా మా వారి కోసం అనేసి నేను ఒక చపాతీని రెడీ చేసి పెట్టేశాను. సో ఒకటి కన్నా ఆయన ఎక్కువ తినరు అనేసి. అండ్ నెక్స్ట్ చూసారు కదా ఇవన్నీ వాష్ చేసేస్తే నాకు బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోద్ది అనమాట ఇవన్నీ వాషింగ్ అయ్యేలోపు. సో ఇవి వాష్ చేసేసాను. సో ఇది కూడా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. సో ఇది కూడా కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసాను, సో వీడియో అయితే చూపించలేదు కానీ. సో ఇది కూడా రెడీ అయిపోయింది చక్కగా, నాకు వంట అయితే కనుక రెడీ అయిపోయింది. కాసేపు కూర్చుందాం అనుకున్నాను సో కుదరలేదనమాట. ఉంచుకో ఒకరోజు, వన్ డే కూడా ఉంచుకోలేవా? సీ టుడే ఫ్రైడే కదా, చూడు నువ్వు అలా సౌండ్ చేస్తా తిరుగుతా ఎంత బాగుందో హౌస్. యువర్ లక్ష్మి అట్ హోమ్. అట్లాగే ఉంటుంది, ఫస్ట్ టైం పెట్టుకున్నావు కదా, గుచ్చుకుంటున్నాయా? ఒకసేపు ఉంచుకో, ఈవినింగ్ తీసేస్తారు. మా వారు కూడా ఇంకా అంద వేలో ఉన్నారు, ఇంకా నాకైతే కనుక రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు, అందుకని ఇంకా గారెలు కూడా వేసేస్తున్నాను మిగతావి. సో మార్నింగ్ అయితే కనుక నేను ప్రసాదం వరకే వేసాను, మిగతావి ఇప్పుడు మనం లంచ్లో పాటు తినాలన్నమాట. ఆ పట్టీలు గుచ్చుకుంటున్నాయంట పాపం, తీసేసే అని గోల్ చేసేస్తుంది. చాలా రోజుల తర్వాత పెట్టుకుంది కదా, సో కొత్తగా ఉండేసరికి కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. సో అందులోనూ కొంచెం చిన్నవి అయిపోయినాయి అనమాట, అవి కొంచెం పైకి ఉండేసరికి కాలికి తనకేదో గుచ్చుకున్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో గారెలు వేసిన తర్వాత ఈ విధంగా పైకి పెట్టే
చేస్తాను నేను. సో ఏమన్నా వాటర్ ఐ మీన్ ఆయిల్ ఉంటే కనుక త్వరగా కిందకి వచ్చేస్తుంది అనేసి. నెక్స్ట్ పండగ రోజున శ్రావణ శుక్రవారం పూట అరిటాకు భోజనం అనమాట. సో మా వారు అయితే కనుక నేను వండిన అన్ని వెరైటీస్ తినరు, సో పాయసం అవి తినరు అనమాట. సో అందుకనే నేనే పెట్టుకుంటున్నాను. సో మొత్తం అరిటాకు మొత్తం నేను వండినవన్నీ పెట్టుకోవాలనేసి, సో ఆయన స్వీట్ తినరు అనేసి ఇంకా నేనే వడ్డించుకుంటున్నాను అనమాట. లేకపోతే చక్కగా భర్తకు వడ్డించాలి కదా, అలా చేయకుండా నేనే వడ్డించుకుని తింటున్నాను. సో చూద్దామా. సో వడ, అలాగే పచ్చడి, పాయసం, రైసు, బెండకాయ పులుసు, అలాగే పప్పు కర్రీ. ఈ శ్రావణ శుక్రవారం రోజున కమ్మగా అరిటాకు భోజనం చేశాను కడుపు నిండా. మా పిల్లలైతే కనుక పాయసం తిన్నారు కదా, అంత ఆగలేదన్నారు. సో అందుకనే మా వారు నేనే తిన్నాం అనమాట. సో పిల్లలు కూడా మధ్య మధ్యన వచ్చి నా దగ్గర తిన్నారు. భోజనం అయిన తర్వాత ఒక అరగంట రెస్ట్ తీసుకుని మేమైతే కనుక పని ఉందని చెప్పాం కదా, సో బయటకు వెళ్తున్నాం అనమాట. సో మా వారు అందుకే ఈరోజు వచ్చారు. సో అక్కడికి వెళ్తున్నాము. ఈ మిషను ఇన్ని రోజుల నుంచి పనిచేయలేదు, ఇప్పుడు మళ్ళీ పెట్టారు. అక్కడ లైటింగ్స్ వస్తున్నాయి కదా, సో అక్కడ ఆడేయాలంట. అదేమో ఒక ప్లేకి 2 ధరమ్స్ అంట. సో జనరల్గా 1 ధరమ్ ఉంటుంది, ఇదేంటో 2 ధరమ్స్ పెట్టారు. ఇంకా వీళ్ళు కారు ఎక్కిన దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో వాదమైతే ఆడుతూ ఉంటారు. ఇప్పుడు అది కావాలంటే దానికోసం ఇద్దరు వాదమాడుతున్నారు. కాసేపు పిల్ల ఆడుకుంది, తర్వాత వాడికి దొరికింది అది, ఇప్పుడు నాకు దొరికింది కాబట్టి నేను నీకు అనంటున్నాడు. సో ఏదో ఒక విషయం అయితే కనుక వెనకాల లొల్లు జరుగుతూ ఉండాల్సిందే కారులో మాకు. నెక్స్ట్ మేము వెళ్లాల్సిన చోటుకి అయితే వచ్చేసాము. మా వారైతే కనుక లోపలికి వెళ్ళారు. సో మళ్ళీ వచ్చి చెప్పారు టైం పడుతుంది, కావాలంటే లోపలికి రండి అనేసి. సర్లే కారులో ఎంతసేపు కూర్చుంటాంలే అనేసి ఇంకా మేము కూడా లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే కనుక టయోటో, అది మనకి సర్వీసింగ్ సెంటర్ ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చామన్నమాట. సో షోరూమ్ కాదు, మనకి సర్వీస్ సెంటర్ అనమాట. ఇవన్నీ సర్వీసింగ్కి వచ్చిన కార్లు. కారు వచ్చేసి మనం ఇలా సర్వీసింగ్కి మధ్య మధ్యన ఇస్తూ ఉండాలంట, ఎన్ని కిలోమీటర్స్కి ఒకసారి అని, లేకపోతే అన్ని కిలోమీటర్స్ రీచ్ అవ్వకపోతే 6 నెలలకు ఒకసారి అనేసి. మనకి సర్వీసింగ్కి ఇస్తే మనకి ఇంజిన్ అవన్నీ చేంజ్ చేసేస్తారంట ఆయిల్స్, నాకు కూడా తెలియదు మా వారు అంటున్నారు. సో కార్లో ఎక్కి తిరగడమే తప్ప, అప్పుడప్పుడు ఇవి కూడా తెలుసుకుంటూ ఉండాలి, మనకి నాలెడ్జ్ పెరుగుతుంది అనమాట కార్ల గురించి. సో ఎప్పుడు కార్లో ఎక్కి కూర్చొని అటు ఇటు చూడడం తప్ప కొంచెం తెలుసుకుంటూ ఉండాలి మధ్య మధ్యన కార్ల గురించి కూడా. ఎక్కడికన్నా వచ్చామంటే కనుక ఈ పిల్ల ఇంకా అటు ఇటు తిరిగిద్ది, అందులోనూ పట్టీలు పెట్టాను. అదంతా ప్లేస్ సైలెంట్గా ఉంది, ఈ పిల్ల గల్లు గల్లుని తిరుగుతుంది అటు ఇటు. అక్కడ వాటర్ బాటిల్స్ పెట్టారనమాట, అవి తీసుకొచ్చి తాగా మళ్ళీ అవన్నీ డస్ట్బిన్లో వేయను, తీసుకెళ్ళి టిష్యూతో తెరుచుకొని టిష్యూ పడేసిరాను. ఇది ఒక పెద్ద యాక్టివిటీ అయిపోయింది. ఇక్కడ ప్లేస్ అయితే మాత్రం చక్కగా కూల్గా బాగుంది, ఎక్కువ మంది లేరు కదా, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా అక్కడ పని అయిపోయిన తర్వాత మేమైతే కనుక ఇంటికి వెళ్ళిపోయాము. ఆ తర్వాత మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు అనుకోండి. సో మేమేంటంటే కనుక కష్టపడి ముగ్గులు వేసాం కదా పొద్దున, ఇంటికి వచ్చి చూసేసరికి చూడండి ఏ విధంగా చేసేసారో. సో మరి ఎవరో పిల్లలు చేశారో ఎవరు చేశారో కానీ కష్టపడి చేసినంత కానీ ఒక నిమిషంలో ఇలా వేస్ట్ చేసేస్తారు పనులు. ముగ్గు మొత్తం ఎవరో ఖరాబ్ చేసేసారనమాట. పిల్లలు నాకన్నా ఎక్కువ బాధపడిపోయారు, మొత్తం పోయిందనేసి. ఇంటికి రాగానే చక్కగా పాయసం గారెలు వాసన కమ్మగా వస్తుంది కిచెన్లో నుంచి. ఎప్పుడొచ్చేవి బయట నుంచి రాగానే ఫస్ట్ దాన్ని నొడదీయాలన్నమాట, లేకపోతే గోల్ గోల్ చేసేసింది. తీసేయాల్సిందే ఇప్పుడు అట్లనే. పొద్దున్నే పెట్టిన దగ్గర నుంచి తీసేసే పనేనా నీకు? సరే తీద్దాం. ఏ ఆగరా అయ్యో, హ్యాపీయా? తీసేసాను, హ్యాపీయా? వెళ్ళి ఇంకా ఆడుకో. ఇలా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇన్ని లోపలే పెట్టేసి వెళ్తాం అనమాట. ఇంకా రాగానే ఓ కలర్ చేసేస్తాడు అనమాట, తీసేయాలి ఉడదీయాలన్నమాట. కాసేపు అటు ఇటు పరిగెత్తే కానీ వాడికి ఆనందం తగ్గదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంకా సాయంత్రం అయిపోయింది, 5 అయిపోయింది టైము. సో లేచిన దగ్గర నుంచి ఫుల్ బిజీ, అందులోనూ బయటకు కూడా వెళ్ళొచ్చేసరికి ఇంకా ఒంట్లో ఉన్న ఓపిక అంతా అయిపోయింది అనమాట. జనరల్గా ఆడవాళ్ళకి ఇంట్లో పనులతో పొద్దున్నుంచి సాయంత్రం వరకు అసలు ఖాళీనే ఉండదు, అందులోనూ ఇలాగా పండుగలు పబ్బాలు అయితే కనుక అస్సలు ఖాళీ ఉండదు అనమాట. పని చేసిన తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు కానీ మనకైతే కడుగుళ్ళు తుడిచలేదో పని ఉండదు కాబట్టి అదంతా సరిపోయింది. ఇప్పుడు రెస్ట్ దొరికింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాంగిల్స్ ఉండేసరికి గుడ్ బాయ్. పొద్దున పెట్టిన బొట్టు పసుపు ఉంది, కుంకుమ పోయింది. బయటకు వెళ్ళి వచ్చాం కదా, సో బయట కొంచెం చెమట పట్టి సో మొహం అంతా జిడ్డుగా కారిపోతుంది అనమాట. సో కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ఈరోజు ఇది మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.